హాయ్ హలో, వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసము చాలా ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో అయిపోయేలాగా మ్యాంగో పికిల్, మామిడికాయ పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి అని కూడా అంటారు, అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను 1/4 కేజీ సన్నగా తరిగిన ముక్కలను తీసుకొని దాంట్లో 1 స్పూన్ పసుపుని యాడ్ చేశాను. అలాగే దీనికి ఎగ్జాక్ట్గా మీకు ఉప్పు చెప్పాలంటే ఒక 25-30 grams పడుతుంది. స్పూన్స్లో చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 2 స్పూన్స్ ఉప్పు పడుతుంది. అలానే కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలానే మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం నిల్వ ఉంచే పచ్చడి కాదు కాబట్టి మనం చక్కగా టేస్ట్ చూసుకుంటూ మన రుచికి తగ్గట్టుగా మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్జాక్ట్గా 30 grams ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని స్పూన్స్లో చూస్తే మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్స్తో తీసుకుంటే 3-4 స్పూన్స్ పడుతుంది. అలానే మనం దీనికి తాలింపు కూడా వేస్తాము, దాంట్లో కూడా ఆయిల్ వేస్తాము కాబట్టి ఒకవేళ ఇక్కడ తక్కువ వేసుకున్నా అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది చిన్న ముక్కలు పచ్చడిగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా తురిమి కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో మనము పచ్చడి చేసుకోవచ్చు అండి. ఒకవేళ కొద్దిగా ఇంత ముక్కలు మొత్తం ఇలా కనిపించుకోకుండా కొద్దిగా కచ్చా పచ్చగా కూడా లైట్గా గ్రైండ్ చేసి కూడా మనము ఈ చట్నీ చేసుకోవచ్చు. మనం గారెలకు వేసుకుంటాం కదా, సగమేమో మిక్సీ వేసి సగమేమో కలుపుకొని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో 1.5 స్పూను మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపిన పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో మీకు రెడీగా లేకపోతే జస్ట్ దోరగా అదొక 1/2 స్పూన్ అదొక 1/2 స్పూన్ అట్లాగా లైట్ ఫ్రై చేసుకొని మీరు చక్కగా మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసము ఒక కడాయి పెట్టండి, దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలి. నూనె మనకి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనము 2-3 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలానే దంచిన వెల్లుల్లి రెబ్బలు 5-6. దీంట్లో ఎన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అది మీ ఆప్షన్ అన్నమాట. నేనైతే 5-6 రెబ్బలు వేసాను దంచేసి. ఇవి చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసి చక్కగా అది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం చట్నీలో కలిపాం కాబట్టి తాలింపులో కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుందని 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసి అది కూడా చక్కగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపుని వేయించుకోవాలన్నమాట. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మనము పచ్చడిలో కలుపుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఏదైతే ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. చూడండి, చక్కగా దీంట్లో తాలింపు యాడ్ చేశాను. అయితే మీకు చూపించడం కోసం నేను డైరెక్ట్గా బాక్స్లో పెట్టాను. దీన్ని మళ్ళీ నేను మిక్సింగ్ బౌల్లో వేసి చక్కగా తాలింపు మొత్తాన్ని కలిపేసి మళ్ళా నేను మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి, చక్కగా మనకి రేపు మార్నింగ్ కల్లా దీంట్లో ఉన్న ఆయిల్ అంతా చక్కగా తేలి మనం వేసిన ఉప్పు కారం అంతా చక్కగా ముక్కలకి పట్టి ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి, చక్కగా ఆయిల్ ఎట్లా సైడ్కి మెల్లగా వస్తుందో ఇదన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.